హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్ట్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు కరోనా కొందరికి ఎలా వస్తుందో ఎలా పోతుందో వాళ్ళకు కూడా తెలీదు. అసలు వాళ్ళకి జ్వరం రావడం, దగ్గడం ఇలాంటి లక్షణాలే వాళ్లకు ఉండవు. వారికి తెలియకుండానే వాళ్ళు కరోనా నుండి రికవరీ అవుతూ ఉంటారు. అసలు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? దీనికి సమాధానం మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ. ఇది మన శరీరంలో ఇలాంటి వైరస్లను ముందే గుర్తించి వీటిని నాశనం చేసేస్తుంది. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అంటే, వ్యాక్సిన్ గురించి మనకు పూర్తిగా అర్థం కావాలి అంటే మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ గురించి మనకు కొంచెం అవేర్నెస్ ఉండాలి కాబట్టి. అసలు ఇది ఎలా పనిచేస్తుందంటే, మన రోగనిరోధక వ్యవస్థ అవయవాలు, కణాలు మరియు కణజాలం యొక్క ప్రత్యేకమైన నెట్వర్క్తో రూపొందించబడి ఉంటుంది. రకరకాల వ్యాధుల నుండి మనల్ని రక్షించడం కోసం మనకు ఎప్పుడూ సహాయపడుతూనే ఉంటుంది. వ్యాధిని కలిగించే వైరస్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు రోగనిరోధక వ్యవస్థ ఆ వైరస్ ఎక్కడో బయట నుండి శరీరంలోకి వచ్చింది అని తెలుసుకొని దానిని వెంటనే గుర్తిస్తుంది. ఆ వైరస్ను నాశనం చేయడానికి సహాయపడే యాంటీబాడీస్ అనే సైన్యాన్ని తయారు చేస్తుంది. ఆ యాంటీబాడీస్ ఆ వైరస్పై దాడి చేసి నాశనం చేస్తాయి. ఇలా మన శరీరాన్ని వైరస్ల నుండి, వ్యాధుల నుండి ఈ వ్యవస్థ రక్షిస్తూ ఉంటుంది. ఇలా వైరస్లను, వ్యాధులను మన శరీరంలో గుర్తించి నాశనం చేసే శక్తినే రోగనిరోధక శక్తి అంటారు. ఇలా రోగనిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉన్నవాళ్ళు కరోనా లాంటి వైరస్లు సోకినా కూడా ఆరోగ్యంగానే కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళ శరీరం ఆ వైరస్ను అదుపు చేయగలదు కాబట్టి. కాబట్టి వాళ్లకు వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపించవు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువసేపు వాళ్ళ బాడీ కరోనా వైరస్ను అదుపు చేయలేదు కాబట్టి వాళ్లలో తొందరగా ఈ వైరస్ యొక్క వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం రావడం, దగ్గు రావడం ఇలాంటివి తొందరగా బయటపడతాయి. ఇలా ఉన్నప్పుడు వాళ్ల రోగనిరోధక వ్యవస్థ బాడీలో ఉన్న ఆ వైరస్ను నాశనం చేయడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. మొత్తానికి వాళ్ళు ఆ వైరస్ నుంచి రికవరీ అయిపోతారు. ఇలా కొందరు న్యాచురల్గా వైరస్ నుండి రికవరీ అవుతూ ఉంటారు. కొందరు వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉండడం వల్ల మెడిసిన్ సహాయం తీసుకొని రికవరీ అవుతూ ఉంటారు. కొందరు ఆ వైరస్తో పోరాడలేక ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు. దీనిని బట్టి అందరి శరీరంలోని రోగనిరోధక శక్తి ఒకేలా ఉండదు అని అర్థం చేసుకోవచ్చు. కొందరి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ కొన్ని కొత్త వైరస్లను తొందరగా గుర్తిస్తుంది, కొందరిది గుర్తించలేకపోవచ్చు, వైరస్తో పోరాడలేకపోవచ్చు. అందుకోసం మనకు అందరినీ కాపాడే ఒక వ్యాక్సిన్ మనకు అవసరం. ఇది అందరికీ పనిచేస్తుంది. అలాగే వ్యాక్సిన్ వల్ల మనకు ఎప్పుడూ ఆ వైరస్ సోకదు, అసలు ఆ వైరస్ మనల్ని ఏమీ చేయలేదు, ఇలాంటి పవర్ మనకు వ్యాక్సిన్ అందిస్తుంది. సరే, ఇప్పుడు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసుకుందాం రండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం కరోనా వైరస్ను తీసుకుందాం. కరోనా వైరస్కు సంబంధించిన వ్యాక్సిన్ మనకు కరోనా సోకకు ముందే ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే, ఆ వ్యాక్సిన్ మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థకు ఆ కరోనా వైరస్తో ఎలా పోరాడాలో ట్రైనింగ్ ఇస్తుంది. ఏంటి, మన రోగనిరోధక వ్యవస్థకు వ్యాక్సిన్ ట్రైనింగ్ ఇస్తుందా? ఈ ట్రైనింగ్ ఎలా ఇస్తుందో ఇప్పుడు మనం సింపుల్గా తెలుసుకుందాం. మన రోగనిరోధక శక్తి వైరస్లను గుర్తించి నాశనం చేసేలా రియాక్ట్ అవ్వడం కోసం వ్యాక్సిన్లో ముఖ్యంగా ఉండేవి యాంటీజెన్స్. ఇవి చనిపోయిన లేదా వీక్గా ఉండే వైరస్ల నుండి, బ్యాక్టీరియాల నుండి ఈ యాంటీజెన్లను జెనెటిక్ ఇంజనీరింగ్ సహాయంతో వీటిని తయారు చేస్తారు. సరే, ఇది మన శరీరంలోకి తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే, మన శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తిని ఇది పెంచుతుంది. అలాగే మన శరీరంలోకి తీసుకున్న వ్యాక్సిన్లోని వైరస్లను ఎనిమీస్గా, అంటే శత్రువులలాగా మన రోగనిరోధక వ్యవస్థ గుర్తిస్తుంది. ఆ వైరస్లను నాశనం చేయడానికి యాంటీబాడీస్ అనే సైన్యాన్ని తయారు చేస్తుంది. అవి వెంటనే నాశనం చేసేస్తాయి. ఒకవేళ నిజమైన వైరస్ మనకు సోకినట్లయితే మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ వెంటనే ఆ వైరస్ను గుర్తిస్తుంది, యాంటీబాడీస్ను ఉత్పత్తి చేస్తుంది. అప్పుడు ఆ వైరస్ మనకు తెలియకుండానే మన శరీరంలో నాశనం అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వ్యాక్సిన్లో ఉన్నటువంటి వైరస్లను అందరి రోగనిరోధక శక్తి గుర్తిస్తుంది. తక్కువగా ఉన్నవాళ్ళు కూడా, ఎక్కువగా ఉన్నవాళ్ళు కూడా అందరికీ ఇది పనిచేస్తుంది. అవును, ఇది అందరికీ పనిచేసేలా సమర్థవంతంగా చాలా కష్టపడి తయారు చేస్తారు. ఇప్పుడు వ్యాక్సిన్ ఎలా తయారు చేస్తారో మనం బాగా అర్థమయ్యేలా తెలుసుకుందాం. వ్యాక్సిన్ తొందరగా తయారు చేయడం అవసరం.
అలాగే ఇది అందరికీ పనిచేసేలా సురక్షితంగా ఉండడం కూడా చాలా అవసరం. సేఫ్టీ విషయంలో కొంచెం అటు ఇటు అయినా కూడా దేవుళ్లా చూసే డాక్టర్లను మనం ప్రాణాలు తీసే రాక్షసుల్లా చూస్తాం. ఈ విషయంలో సందేహమే లేదు. ఇలాంటివి జరిగితే చాలా పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి. అందుకోసం వ్యాక్సిన్ చాలా జాగ్రత్తగా తయారు చేస్తారు. వ్యాక్సిన్ సురక్షితంగా తయారు చేయడం కోసం ఈ 6 దశలను అనుసరిస్తారు. అవేంటంటే ఎక్స్ప్లోరేటరీ, ప్రీ క్లినికల్, క్లినికల్ డెవలప్మెంట్, రెగ్యులారిటీ రివ్యూ అండ్ అప్రూవల్, మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ కంట్రోల్. ఇప్పుడు మనం ఈ 6 దశల గురించి తెలుసుకుందాం. మొదటి దశ ఎక్స్ప్లోరేటరీ. ఈ దశను తెలుగులో అన్వేషణాత్మక దశ అని పిలుస్తారు. పేరుకు తగ్గట్టే ఈ దశలో ఏదైతే వైరస్కు వ్యాక్సిన్ తయారు చేయబోతున్నారో ఆ వైరస్ గురించి పూర్తిగా తెలుసుకుంటారు. ఆ వైరస్ ఏంటి, ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏ జంతువు నుండి వచ్చింది, ఇది మనుషులకు ఎలా వ్యాపిస్తుంది, దీని ద్వారా వచ్చే లక్షణాలేంటి అని మరెన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడే పూర్తిగా తెలుసుకుంటారు. ఎందుకంటే వ్యాక్సిన్ తయారు చేసే ప్రాసెస్లో ఈ విషయాలన్నీ ఉపయోగపడతాయి కాబట్టి. అందుకోసం ఈ దశలో ఈ డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసుకుంటారు. మనం ఏదైనా పని చేసే ముందు ఆ పని గురించి మనం బాగా తెలుసుకుంటాం కదా, అలాగే ఇది కూడా. ఇకపోతే రెండవ దశ ప్రీ క్లినికల్ దశ. ఈ దశలో శాస్త్రవేత్తలు ముందుగా తీసుకున్న డేటాను బట్టి పరిశోధనలు చేయడం మొదలు పెడతారు. డైరెక్ట్గా మనుషుల మీద కాదు, జంతువుల మీద. ఎలుకలు, కుందేళ్లు, గినియా పందులు, కోతులు ఇలాంటి జంతువులపైన చాలా రకాల పరిశోధనలు చేస్తారు. ఇలా చేయడం వల్ల వ్యాక్సిన్ జంతువుల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుందో లేదో తెలుస్తుంది. జంతువుల ఆరోగ్య పరిస్థితి, జంతువుల ప్రవర్తన ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. దీనివల్ల జంతువులలో ఏమైనా కొత్తగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తే ముందుగానే తెలుస్తుంది. ఇలా ప్రయోగాలు చేసి చేసి చాలా కాలం జంతువులను అబ్జర్వ్ చేస్తారు. ఇదంతా మనుషులపై ప్రయోగాలు చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేలా వ్యాక్సిన్పై నమ్మకం కలిగేంత వరకు చేస్తూనే ఉంటారు. ఇక్కడ జంతువులపైన చేసిన ప్రయోగంలో సక్సెస్ అయితే వ్యాక్సిన్ 3వ దశకు వెళ్తుంది. అదే క్లినికల్ డెవలప్మెంట్ దశ. ప్రీ క్లినికల్ దశలో జంతువులపై చేసిన పరిశోధనలో వ్యాక్సిన్ యొక్క రిజల్ట్ అనుకున్న విధంగా వస్తే ఆ రిజల్ట్ను బట్టి ఈ దశను ప్రారంభిస్తారు. మనుషులపై ప్రయోగాలు చేసే ముందు మనుషుల కణాలపైన, అంటే సెల్స్ పైన వీటిని ఉపయోగించి కొత్తగా చేసే వ్యాక్సిన్తో రీసెర్చ్ చేస్తారు. ఎందుకంటే ఇది విషపూరితమైందా కాదా అనేది తెలుసుకోవడం కోసం ఈ రీసెర్చ్ను చేస్తారు. దీనినే ప్రిలిమినరీ రీసెర్చ్ అంటారు. ప్రిలిమినరీ రీసెర్చ్లో మన వ్యాక్సిన్ విషపూరితమైనది కాదు అని కన్ఫర్మ్ అయితే క్లినికల్ ట్రయల్స్ మొదలు పెడతారు. క్లినికల్ ట్రయల్స్లో కూడా కొన్ని దశలు ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. వ్యాక్సిన్ తయారు చేసే ప్రాసెస్లో 6 దశలు ఉంటాయి కదా, అలాగే క్లినికల్ ట్రయల్స్లో కూడా 4 దశలు ఉంటాయి, అంటే 4 ఫేసెస్ ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క ఫేస్లో ఒక్కొక్క విషయం గురించి తెలుసుకుంటూ ఉంటారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫేస్ నెంబర్ 1. ఈ ఫేస్లో క్లినికల్ ట్రయల్స్ చేయడం కోసం చాలా తక్కువ మందిని తీసుకుంటారు. ఉదాహరణకు 15 కంటే తక్కువ. అలాగే వాళ్లపైన వ్యాక్సిన్ చాలా తక్కువ శాతం ఉపయోగిస్తారు. ఎందుకంటే వ్యాక్సిన్ మనుషులకు హానికరమా కాదా అనేది తెలుసుకోవడం కోసం. ఒకవేళ ఇది ప్రమాదకరంగా మారితే ఇలా ఎందుకు జరుగుతుందో మళ్ళీ మొదటి నుండి పరిశీలిస్తారు. ఇక్కడ వ్యాక్సిన్ పాస్ అయితే శాస్త్రవేత్తలకు వ్యాక్సిన్పై కొంచెం నమ్మకం కలుగుతుంది. ఫేస్ నెంబర్ 2. ఈ ఫేస్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనటువంటి 20-80 వరకు మనుషులను తీసుకుంటారు. వీళ్లపై వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉందో వాళ్లకు చాలా దగ్గరగా ఉండి వాళ్లతో మాట్లాడి తెలుసుకుంటారు. అలాగే మనుషులకు వ్యాక్సిన్ ఎంత శాతం ఇస్తే సరిపోతుందో ముఖ్యంగా తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, ఇంతవరకు జరిగిన 2 ఫేసెస్లో వ్యాక్సిన్ సేఫా కాదా అనేది తెలుసుకుంటారు. అలాగే వ్యాక్సిన్ ఎంత పర్సెంట్ ఇస్తే సరిపోతుంది అనే విషయం కూడా ఈ 2 ఫేసెస్లో తెలుసుకుంటారు. ఫేస్ నెంబర్ 3లో శాస్త్రవేత్తలు చెప్పే రూల్స్కు ఒప్పుకునే 200 తీసుకుంటారు. వాళ్ళందరిపైన ఈ వ్యాక్సిన్ ఉపయోగిస్తారు. వ్యాక్సిన్ ప్రభావం అందరిపై ఎలా ఉందో గమనిస్తారు. అలాగే వ్యాక్సిన్ వల్ల కొన్ని
అరుదుగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ను కూడా గుర్తిస్తారు. ఈ డేటా మొత్తాన్ని ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటారు. ఇకపోతే ఫేస్ నెంబర్ 4 క్లినికల్ ట్రయల్స్ యొక్క చివరి దశ ఫేస్ నెంబర్ 4. ఇందులో దాదాపుగా 3,000 మందిని తీసుకుంటారు. వాళ్లకు ఈ వ్యాక్సిన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వ్యాక్సిన్ యొక్క పనితీరును గమనిస్తూ ఉంటారు. అలాగే మనుషులకు వచ్చే చిన్న చిన్న అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ ను కూడా గుర్తిస్తారు. అంత ఎక్కువ మంది నుండి చాలా ఎక్కువ సమాచారాన్ని కూడా తీసుకుంటూ ఉంటారు. అలాగే క్లినికల్ ట్రయల్స్ లో ఈ ఫేస్ నుండి అనుకున్న సమాచారం రావాలంటే కొన్ని నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఎందుకంటే ఈ క్లినికల్ ట్రయల్స్ అనేవి మనుషులతో చాలా జాగ్రత్తలు తీసుకొని చేస్తారు. మొత్తానికి ఈ దశలో వ్యాక్సిన్ విజయవంతంగా పనిచేస్తే వ్యాక్సిన్ చాలా వరకు వచ్చేసినట్లే క్లినికల్ ట్రయల్స్ దశ తర్వాత వచ్చేది రెగ్యులాటరీ రివ్యూ అండ్ అప్రూవల్. వ్యాక్సిన్ అన్ని దశలు దాటిన తర్వాత టీకా డెవలప్మెంట్ లైసెన్స్కు అప్లై చేస్తారు. రెగ్యులారిటీ అథారిటీస్ వచ్చి ఈ డేటా మొత్తాన్ని పరిశీలిస్తుంది. అప్రూవ్ చేయడం కోసం డాక్టర్స్ లేదా ఆఫీసర్స్ వీరి దగ్గరకు వచ్చి డేటా మొత్తాన్ని కూడా పరిశీలిస్తారు. మొత్తం అనుకున్న విధంగా ఉంటే వ్యాక్సిన్ను అప్రూవ్ చేస్తారు. వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం లైసెన్స్ కూడా అందిస్తారు. ఇకపోతే 5వ దశ మ్యానుఫ్యాక్చరింగ్. లైసెన్స్ రావడంతోనే కోట్ల మంది ప్రజలకు సరిపోయే విధంగా వ్యాక్సిన్ తయారు చేసే డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు చాలా ఎక్కువ సంఖ్యలో వీటిని ఉత్పత్తి చేస్తారు. ఇలా ఈ దశ కొనసాగుతుంది. ఇకపోతే చివరి దశ 6వ దశ క్వాలిటీ కంట్రోల్. ఏదైనా మెడిసిన్ను భారీ సంఖ్యలో తయారు చేస్తున్నప్పుడు చాలా తప్పులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ మందు యొక్క క్వాలిటీ చూసేందుకు మెడిసిన్ తయారీ మొదటి నుండి చివరి వరకు ఎన్నో శాంపిల్స్ తీసుకొని పరీక్షిస్తూ ఉంటారు. ఈ 6 దశలు విజయవంతంగా వ్యాక్సిన్ అప్రూవ్ అయితేనే ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుంది. ఒకవేళ అప్రూవ్ కాకపోతే ల్యాబ్ దాటి కూడా ఈ వ్యాక్సిన్ బయటికి రాలేదు. ఇలా సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావడం కోసం వ్యాక్సిన్ ఎన్నో స్టేజెస్ను దాటుకొని రావాల్సి ఉంటుంది. ఇదంతా జరగాలి అంటే 6 నెలల నుండి సంవత్సరం పట్టొచ్చు, ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. ఇలా మెడిసిన్స్, వ్యాక్సిన్, మెడికల్ వస్తువులు ఇంకా ఎన్నో రకాల వస్తువులను ఇలాగే తయారు చేస్తారు. ఈ ప్రాసెస్ను అనుసరిస్తూనే తయారు చేస్తారు. ఫ్రెండ్స్, నేను మరెన్నో వీడియోస్ చేయడం కోసం ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను మోటివేట్ చేయండి. ఇంకా మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.